హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటిగా మరి వాక్యం వింటున్న దేవుని ప్రజలందరకు యేసయ్య నామములు మరి శుభం కలుగును గాక. మరి ఈరోజు చక్కగా మరి ప్రార్థన టీవీ ద్వారా దేవుని వాక్యము అనేకులకు అందించుటకు ప్రభు ఇచ్చిన ఈ మహాకృపను బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్య భావంలోకి వెళ్దాం. మహోన్నతుడైన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో తండ్రి మీ బిడ్డలు తండ్రి మరి వాక్యం వింటూ ఉండగా అయ్యా మీ దాసులను బలపరిచి మీరు వాడుకోండి. మీరెవరికి ఏ వాక్యం కావాలో ఎరిగిన దేవుడు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి బలపరిచి మీరు మహిమ పొందమని మీ రాజ్యం మొత్తం కట్టినట్లుగా సహాయం దయచేయండి. సమస్త మహిమ ఘనత చెల్లిస్తూ ఏసునను ప్రార్థించి పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది, ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యం విందాం. ఈరోజు ఒక అంశంగా మనం వాక్యం నేర్చుకుందాం. ప్రార్థన ద్వారా 4 ప్రయోజనాలు జరుగుతాయి. అంశం బాగా గుర్తుపెట్టుకోండి. ప్రార్థన ద్వారా 4 ప్రయోజనాలు అంటే 4 కాదు, ప్రార్థన ద్వారా చాలా ప్రయోజనాలు ప్రభువు చేస్తారు. అయితే ఈరోజు క్లుప్తంగా ఒక 4 విషయాలు నేర్చుకుందాం. మరి మొట్టమొదటిగా యోహాను సువార్త 18:1-11 వచనాలు ఉన్న ఈ పారాగ్రాఫ్ అంతట్లో నుంచి ఒక 4 మాటలు నేర్చుకుందాం. ప్రార్థన ద్వారా జరిగే 4 ప్రయోజనాలు ఈరోజు వాక్యం ద్వారా మనం నేర్చుకుందాం. మొట్టమొదటి ప్రయోజనం, ప్రార్థన ద్వారా మనం శోధన జయిస్తాము. శోధన జయిస్తాము. యోహాను సువార్త పుస్తకము 18:5 నేను చదువుతున్నాను, ఏకీభవించండి. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమీయగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పెను. ఆయనను అప్పగించిన యూదాయు వారి యొద్ద నిలిచిండెను. ప్రభు వారు ఈ వాక్య భాగంతట్లోంచి మనతో మాట్లాడుగాక. మొట్టమొదటిగా 4 ప్రయోజనాలు ప్రార్థన ద్వారా మనం పొందుకోగలుగుతాము. ఈ 4 ప్రయోజనాలను మొట్టమొదటి శోధన జయిస్తాము. ఈ సందర్భాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ చివరి గంటల్లో ఉన్నప్పుడు గెస్సెమనే అనే తోటకి ప్రార్థన చేసుకోవడానికి యేసు ప్రభు అలాగే పేతురు యోహాను యాకోబు 3 వెళ్ళారు. మొత్తం 4 వెళ్ళారు. చక్కగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. యేసు ప్రభు అయితే వీరిని విడిచిపెట్టి ఇంకొంచెం దూరం వెళ్ళి యేసు ప్రభు ఒంటరిగా ధారాళంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఇస్కరియోతు యూదా అనే ఒక శిష్యుడు యేసు ప్రభును పట్టించడానికి ముందుగానే డబ్బులు కేసే నమ్ముకొని కొంతమంది సైనికుల్ని, తర్వాత పరిసయుల్ని, బ్రంటూతుల్ని, ఇంకొంతమంది ప్రధానుల్ని, ఒక దుండగ సమూహాన్ని పట్టుకొని ఇస్కరియోతు యూదా యేసు ప్రభు చెంతకి ఆ ప్రాంతానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆ రాత్రి సమయంలో యేసు ప్రభు ఎవరా అనేది వారికి అర్థం కావట్లేదు. ఈ 4 ఉన్నారు, అక్కడ అంత చీకటిగా ఉంది, ఆ 4 ఎవరు యేసు ప్రభు అని అర్థం కాక వీళ్ళు అడిగారు, యేసు ప్రభు ఎవరు అని అడిగితే యేసు ప్రభు వారికి ఎదురుగా వెళ్ళి ఆయన చెప్పారు, నేనే యేసు ప్రభుని, నేనే యేసు ప్రభునని యేసు క్రీస్తు వారు వారికి సమాధానం ఇచ్చారు, నేనే అని చెప్పారు. చూడండి, వారు వచ్చింది యేసు ప్రభుని పట్టుకెళ్ళి సిలివేసి చంపడానికి వస్తే యేసు ప్రభు వారికి ఎదురుకెళ్ళి నేనే అని చెప్పారు. సాధారణంగా అయితే ఆ సమయంలో మనమైతే పారిపోయే ప్రయత్నం చేస్తాము, మనమైతే భయపడే ప్రయత్నం చేస్తాము, మనమైతే బాగా కంగారుపోయి ఏంచి అర్థం కాక ఆ స్థితిలో ఉంటామేమో. కానీ యేసు ప్రభు వారు అంతమంది చంపడానికి వచ్చినా కానీ, చిత్రహింస పెట్టడానికి వచ్చినా కానీ అవన్నీ ఎరిగి కూడా నేనే క్రీస్తుని, నేనే యేసయ్యని అని చెప్పి వారికి ఎదురుకి వెళ్ళి నిలబడ్డారు. ఎలా సాధ్యం ఇది? ఆ శోధన జయించడానికి గల కారణం ప్రార్థన. యేసు ప్రభు ప్రార్థించారు, ఆ శోధన జయించారు, ఆ శోధనలో పారిపోలేదు, భయపడలేదు, అలాగే మరి బెంబోలెత్తిపోలేదు, కలరపడలేదు, కానీ ఆ శోధన జయించారు. శోధన జయించారు ఎలా సాధ్యం? ఎలా జయించాడు ఆ శోధన యేసుక్రీస్తు ప్రభు వారంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన అని ఎప్పుడు యేసు ప్రభు వారు ప్రార్థన చేసేవారు, ఒంటరిగా ప్రార్థన చేసేవారు,
ఆయన సమూహంగా ప్రార్థన చేసేవారు, దేవాలయంలో ప్రార్థన చేసేవాడు, కొండకిల్లు ప్రార్థన చేసేవారు. యేసు ప్రభు రాత్రులు ప్రార్థన చేశారని లేఖనాల్లో పలుచోట్ల పరిశుద్ధాత్మ దేవుడు ఆయన గురించి మనకు రాయించారు. చూడండి, ఈరోజు చాలామంది మన క్రైస్తవులు అనబడిన వారు చాలామంది అన్నీ చేస్తారు. కానుకలు ఏమంటే ఇస్తారు, ఏదైనా చర్చిలో పరిచయం చేయమని చేస్తారు, ఇంకా ఏదైనా కానీ కొంచెం సహాయం చేయమని చేస్తారు. కానీ ప్రార్థన చేయమని ఆ సమయానికి ఎందుకో చెప్పలేం కానీ చాలామంది ప్రార్థన వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. చాలామంది చర్చిలో 100 నెంబర్స్ ఉన్నారని పట్టుకుని 10 ఒక కొంతమంది ఉంటారు, అంతే ప్రార్థన చేస్తారు. మిగతా 90 ఏదో వస్తున్నాము వెళ్తున్నాము, కావాలంటే ఆ పాస్టర్ గారు కాంప్లిమెంట్ ఇస్తాము, పరిచయం చేయమని చేస్తాము, చర్చి వాడమంటూ ఊడుస్తాము అన్నట్లుగా ఉంటారు. కానీ ప్రార్థనకు వెళ్ళేసరికి చాలా దూరంగా ఉంటారు ప్రార్థన సమయానికి. అయితే ప్రభు చెప్పారు, ఈ లోకంలో శోధన ఉంటుంది, అది శోధన చేయించడానికి ఖచ్చితంగా ప్రార్థన కావాలి. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో 33 జీవించి 30 సమయంలో సేవలోకి వచ్చి 3 సేవ చేసి ఏ రోజు కూడా లోకంలో ఆయన కలిసిపోలేదు. లోకంలో ఉండి ఆయన లోకపు విచ్చలను ఏది కలిగి ఉండలేదు. కారణం ఆయన ప్రార్థన జయించాడు. లోకాన్ని జయించినటువంటి విజయవీరుడు యేసుక్రీస్తు ప్రభుడు వారు. శోధన జయించాడు ప్రభువు. ఈరోజు మనం కూడా ప్రార్థన చేస్తే శోధన జయిస్తాము. చాలా శోధనలు ఉన్నాయి ప్రపంచంలో, ఎన్నో శోధనలు కనపడుతూ ఉన్నాయి. అయితే ఈ శోధనలన్నీ మనం జయించాలంటే మనకు కావాల్సింది ప్రార్థన కావాలి. ఎంత ప్రార్థన చేస్తామో అంత శోధన జయిస్తాము. ఎంత ప్రార్థన చేస్తామో అంతగా దేవునికి మనం దగ్గరికి వెళ్తాము. ఎంత ప్రార్థన చేస్తామో అంత పరిశుద్ధత కలిగి జీవిస్తాము. ఎంత ప్రార్థన చేస్తామో ప్రభువులో మనం ఏకమై జీవించడానికి అవకాశం ఉంటుంది. అందుకని ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా శోధన జయించవచ్చు. ఒకటి మొట్టమొదటి ప్రయోజనం, ప్రార్థన చేస్తే మనం శోధన జయిస్తాము. గమనించండి, సాతాను ఎవరికి భయపడదు. మరి ఒకే ఒక్కరు భయపడుద్ది, ఎవరో తెలుసా? ప్రార్థించేవారంటే సాతానికి భయం. బాగా డబ్బు ఉన్న వారికి సాతాను భయపడదు, లోకంలో పేరు ప్రఖ్యాతులు ఉన్న వారికి సాతాను భయపడదు. కానీ ఎవరైతే ప్రార్థన మంట కలిగి ఉంటారో వారిని చూస్తేనే సాతాను భయపడి పారిపోతూ ఉంటారు. చూడండి, ప్రార్థన ఎంత శ్రేయస్కరమైన మన ఆత్మీయ జీవితంలో. ఒకసారి సమాధుల్లో ఆయన ఉన్నాడు, ఆ గెరాసేలను దయం పెట్టిన వ్యక్తి. ఎంతోమంది ఆయన సాధు చేయాలని చూశారంట, నచ్చజెప్పారంట, బతిలాడారంట, బొజ్జగించారంట. చాలామంది ఆయన ఎట్టే సరే ఆయన జీవితాన్ని కొంచెం సరిచేద్దామని ప్రయత్నం చేస్తారు. కానీ ఎవరు కూడా ఎంతమంది ప్రయత్నం చేసినా వారి ప్రయత్నాలన్నీ విఫలమైపోయినాయి. ఒకరోజుకి సరాసరి యేసుక్రీస్తు ప్రభులు వారే ఆ వ్యక్తి సమాధుల్లో ఉండి, మరి సంఖ్యల మధ్యలోండి, సమాధుల మధ్యలోండి రాళ్ళతో కొట్టుకుంటా చిత్రహింసపడతా బాగా ఇబ్బంది పడతా ఉంటే యేసు ప్రభు ఎవరో తెలుసా? కృపగల దేవుడు, జాలిగల దేవుడు. అతని కాడికి వెళ్ళి అతలో ఉన్న దయ్యాలు, చూడండి ఎంత ప్రార్థన శక్తి ఉంది యేసు ప్రభులో. ఎక్కడో యేసు ప్రభు సమాధుల్లోకి వస్తున్నాడు తెలిసిన వెంటనే అతను ఏ వ్యక్తి మాట నిన్ననే ఆ వ్యక్తి కూడా సరాసరి పరిగెత్తుకుంటూ చేసే పాదాల మీద పడి, సర్వోన్నతుడా నాతో నీకేం పని, నన్ను విడిచిపెట్టని అతనిలో ఉన్న దయ్యాలు యేసయ్యను బతిలాట ప్రారంభించాను. గమనించారా ఎంత ప్రార్థన శక్తి కలిగినటువంటి ప్రభువారు, ఎంత ప్రార్థన చేశారు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకనే దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనము ప్రార్థన చేస్తే నిశ్చయంగా శోధన జయిస్తాము. ప్రార్థన ద్వారా కలిగే ఫస్ట్ ఫలితం ఏంటంటే మనము శోధన జయిస్తాము. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఇక్కడ ఫస్ట్ యేసు ప్రభు వారు వెళ్ళి ఆ దుండగులకి నేనే చెప్పారు, తద్వారా శోధన చేయించారని మనం నేర్చుకున్నాం. రెండవ మాట ఏంటంటే లూకా సువార్త 2:51 మాట ఏంటంటే, అయితే యేసు ఈ మట్టుకు తాళుడని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేసెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన ద్వారా కలిగే ప్రయోజనంలో రెండవ మాట, క్షమించి ప్రేమిస్తాము. యస్, ఒక వ్యక్తిని క్షమించాలి అన్న
ఒక వ్యక్తిని ప్రేమించాలన్నా అది కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యపడుతూ ఉంది. క్షమించాలి అన్నా ప్రేమించాలి అన్నా అది ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. ఎందుకు యేసు ప్రభు ఏం చేశారు అక్కడంటే, పేతురికి బాగా కోపం వచ్చింది. పేతురికి బాగా కోపం వచ్చి, ఏంద్రా మా బోధకుని పట్టుకుంటారా, మా ప్రభుని పట్టుకుంటారా అని పేతురికి బాగా కోపం వచ్చి కత్తి తీసుకొని ప్రధాన యాజకుని యొక్క దాసుని మల్కు ఆయన పేరు, ఆయన కుడి చెవుని తెగ నరికాడు. ఆయన కుడి చెవుని పేతురు కత్తి పట్టుకుని నరికేశాడు. యేసు ప్రభు దగ్గరను చూశారు. ఈ ఎప్పుడైతే మలకు చెవు తెగిపోయి ఉందో బ్లడ్ అంతా రక్తం కారుతుంది, ఆ చెవు అక్కడ కింద పడిపోయింది. అతను చెవు పట్టుకొని బాగా ఏడుస్తూ ఉన్నాడు. బైబుల్ ఏడుస్తుని రాయబడలేదు, కానీ ఒకవేళ మన చెవి తెగిపోయింది అనుకో మనం ఏం చేస్తాం, ఏడుస్తాం, బాధపడతాం, కేకలు పెడతాం, కేకలు పెడతాం కదా. ఆ మలకు వాడు కింద పడిపోయి కేకలు పెడతా ఉంటే అప్పుడు యేసు ప్రభు చూసి, ఏసైన పట్టుకోవడానికి వచ్చినా కానీ ఏసై మలుకును క్షమించి ప్రేమతో కింద పడ్డ ఆ చెవుని పట్టుకొని మరలా మలుకుకి అతికించాడు. గమనించారా ఎలా ప్రేమించాడు ఏసయ్య, ఎలా క్షమించగలిగాడు. ఆ సమయంలో కాసేపట్లో వాళ్ళే పట్టుకొని వాళ్ళే తీసుకెళ్ళి వాళ్ళే సిలివేసి యేసు ప్రభుని చంపుతారు. ఇది జరగాల్సినటువంటి ఆ భాగం అంతా. అయితే ఇప్పుడు యేసు ప్రభు అన్ని తెలుసు కూడా మరలా మలుకుని చక్కగా క్షమించి ఆయనకి మరలా ప్రేమతో చెవి అంటించాడు. ఇది ఎలా సాధ్యమంటే ప్రార్థన ద్వారా. మన ప్రార్థన చేస్తే క్షమించగలుగుతాము. మన ప్రార్థన ద్వారా ప్రేమించగలుగుతాం. ఒక వ్యక్తి ప్రార్థన చేయకుండా ఇతరులను క్షమించలేడు. ఒక వ్యక్తి ప్రార్థన చేయకుండా ఇతరులను ప్రేమించలేడు. చూడండి, ప్రార్థన ద్వారా యేసు ప్రభు వారు శోధన జయించారు. ప్రార్థన ద్వారా యేసు ప్రభు వారు క్షమించి ప్రేమించారు. చాలామంది ఇతరులను క్షమించకపోవడానికి కారణం ఏంటి, ఇతరులను ప్రేమించకపోవడానికి కారణం ఏంటంటే ప్రార్థన చేయటం లేదు. ప్రార్థన జీవితం కలిగిన వారిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే పక్కన అన్ని క్షమించి ప్రేమిస్తాడు. అందుకని యేసుక్రీస్తు మంచి ప్రార్థన పరుడు. ఆయనకి ప్రార్థనకి ఆయనతో సాటి అయిన వారు ఎవరూ లేరు. ఆయన ప్రార్థన ఉన్నతమైన శిఖరాల మీద ఉన్నటువంటి ఆయన యేసుక్రీస్తు గొప్ప ప్రార్థన పరుడు. ఆయన గొప్ప ప్రార్థన. చూసారా ఎంత ప్రార్థన ఉంటే ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డని క్షమించాడు. ఒక మలుకునే కాదండి, ప్రపంచ యావత్తు ప్రతి బిడ్డని క్షమించి ప్రేమించి మన కోసం సిలువలో ప్రభు ప్రాణత్యాగం చేసి రక్తాన్ని కార్చాడు, బలియాగమయ్యాడు. యేసు ప్రభు వధించబడ్డ గొర్రె పిల్లవలైపోయాడు, మౌనంగా ఉన్నాడు. ఎంతమంది కొడుతున్నా మౌనంగా ఉన్నాడు. వధించబడిన గొర్రె పిల్ల మన క్రీస్తు ప్రభులు వారు మౌనంగా ఉన్నాడు. చూశారు ఎంత ప్రార్థన. ఎంతమంది కొడుతున్నా ఒక్క ప్రశ్న కూడా యేసు ప్రభు వారు తిరిగి అడగలేదు, ఒక మాట చెప్పలేదు, ఒక తిట్టి తట్టలేడు, శపించలేదు యేసు ప్రభు వారు. ఎలా సాధ్యం, ఇంత మౌనం ఎలా వచ్చింది, ఎలా క్షమించాడు, ఎలా ప్రేమించాడు అంటే గొప్ప కారణం మంచి ప్రార్థన పరుడు యేసయ్య. యేసయ్య ప్రార్థన ద్వారా శోధన చేయించాడు. యేసయ్య ప్రార్థన ద్వారా క్షమించి ప్రేమించి మలుకుని అక్కడికక్కడే ముట్టి బాగు చేశాడు యేసు ప్రభు. అప్పటికప్పుడు ఒక మెరాకిల్ చేశాడు, అంతమంది ముందు ఒక మహా అద్భుతం చేశాడు. మీరు గమనించండి, ఒక చెవి తెగిపోయి కింద పడితే దాన్ని అటకించడానికి ఎన్ని హాస్పిటల్ తిరగాలి. ఒకవేళ హాస్పిటల్ తిరిగినా కానీ ఎన్ని కుట్లు వేస్తారు, ఆ కుట్లు మనసరికి ఎంత టైం పట్టిద్ది, అవి మళ్ళీ చెవు కట్టు సెట్ అవుతుందో తెలియని పరిస్థితి. కానీ యేసు ప్రభు ఒకే క్షణంలో ఒకేసారి వెంటనే స్వస్థభూతం జరిగించి ఆయన క్షమాపణ ఆయన ప్రేమను అక్కడ తెలియజేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన ద్వారా ఒకటి శోధన చేయిస్తాము, రెండు క్షమించి ప్రేమిస్తాము. మూడో మాట ప్రార్థన ద్వారా. యోహాను సువార్త మరి 18:11 వచ్చిన మాట నేను చదువుతాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి. ఆ దాసుని పేరు మల్కు. యేసు కత్తి వరల ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలో ఉంది, నేను త్రాక్కుంది అని పేతురుతో ఆయన. మూడో మాట ఏంటంటే ప్రార్థన ద్వారా సరిచేస్తాము. యేసు ప్రభు గద్దించారు పేతురుని, పేతురు ఏం చేస్తున్నావు,
ఏం చేస్తున్నావు, ఎందుకు కత్తి పట్టుకున్నావు, ఎందుకు చెవు నరికావు, అది అట్ట చేయకూడదు కదా, తప్పు కదని యేసు ప్రభు పేతుర్ని సరిచేశారు. యేసు ప్రభు పేతురికి ఆ మాటలు చెప్పారు. అంటే ఒక ఎత్తుని మనం సరిచేయాలంటే ప్రార్థన కావాలి. ప్రార్థన ద్వారా మన ఎదుటి వ్యక్తిని సరిచేయగలుగుతాము. యేసు ప్రభు పేతురు సరిచేశాడు, కత్తి విడిచిపెట్టు, అలా చేయకూడదు, తప్పు అని యేసయ్య పేతుర్ని సరిచేసినట్లుగా మనం కూడా ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రార్థన బాగా చేస్తే ఇతరులు మనం సరిచేయగలుగుతాము, వారి పొరపాట్లు మనం దిద్దగలుగుతాము, వారి సరైన మార్గంలో మనం నడిపించగలుగుతాము. ఇది ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యం. యేసు ప్రభు పేతుర్ని సరిచేశాడు ఆ సమయంలో. కత్తి విడిచిపెట్టు, ఇది తప్పు అని మరి తన శిష్యుడైన పేతుర్ని సరిచేశాడు ప్రభు. నాలుగో మాట కూడా నేర్చుకుందాం. యోహాను సువార్త పుస్తకము 18:11 చేతిని స్వీకరించాడు. చూడండి, ప్రార్థన ద్వారా నాలుగు ప్రయోజనాలు చెప్పినాం కదా. ఫస్ట్ మాట శోధని జయిస్తాము, రెండోది క్షమించి ప్రేమిస్తాము, మూడో మాట మనం సరిచేస్తాము, నాలుగో మాట చివరి మాట చేదుని స్వీకరిస్తాము. ప్రార్థన ద్వారా ఏంది, చేదుని స్వీకరిస్తాము. ఏంటి చేదు, ఏం స్వీకరిస్తామంటే చేదుని ఎవరు ఇష్టపడరు. అప్పుడు చివరికి యేసుక్రీస్తు ప్రభులు వారు శిలువలో ఉన్నప్పుడు దాహం 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 అంటూ ఉంటే పక్కన ఒక గిన్నె ఉంది, ఆ గిన్నెలో ఉన్నటువంటి చిరకని ముంచి ఒక సైనికుడు యేసు ప్రభు నోటికి అందించారు. ఆ చేదు తాగి యేసు ప్రభు తన ఆత్మని మరి తండ్రి వారికి అప్పగించడం జరిగింది. చేదుని స్వీకరించారు యేసుక్రీస్తు ప్రభువారు. చేదు అంటే ఎవరికి ఇష్టం ఉండదు, కానీ ఒక ప్రార్థన చేసి యేసుక్రీస్తు వారు ఆ ప్రార్థన శక్తి ద్వారా చేదును కూడా స్వీకరించారు. మన జీవితాలు ఎప్పుడు మనం అనుకుంటాం, నాకు అంత మంచి జరగాలి, నాకు అన్ని సంతోష సమయాలే ఉండాలి, నాకు ఎప్పుడు బ్లెస్సింగ్సే రావాలి, నాకు ఎప్పుడు దీవెనలు రావాలి, నా జీవితంలో శ్రమ అనేది ఉండకూడదు, నా జీవితంలో బాధ ఉండకూడదు, అసలు నా జీవితం దుఃఖం అనేది ఉండకూడదు అని చాలా మంది ఇలా ప్రేయర్ చేస్తూ ఉంటారు. అయితే బాగా ప్రార్థన చేసేవారు అయితే, బాగా ప్రార్థన శక్తి కలిగిన వారు అయితే, వారు శ్రమలను కూడా స్వీకరిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోబుకు చాలా శ్రమలు వచ్చినాయి. ఇప్పటికి ఈ మాటలు చాలా వినే ఉంటారు, అయితే సందర్భంగా కూడా చెప్తున్నాను. యోబుకి చాలా శ్రమలు వచ్చింది. అసలు ఆయన బాగా బాధ పెట్టిన శ్రమ ఏంటంటే, పిల్లలు చనిపోయారు, 10 మంది పిల్లలు చనిపోయారు, మరి చివరికి ఆస్తులు పోయినాయి, గొర్రెలు పోయినాయి, మంద పోయినాయి, పనివారు పోయారు, చాలా శ్రమలు వచ్చినాయి. శ్రమలు వస్తే అందరూ విడిచిపెట్టిన తర్వాత ఇక మరలా మరొక శ్రమ వచ్చేసింది. ఒంటి నిండా రోగం వచ్చేసింది, ఒంటి నిండా కురుపులు వచ్చినాయి. ఎంత బాధపడుతున్నాడు యోగు. సరళి ఎట్టగట్లే బూడిదలు కూర్చొని చిల్ల పెంకు దొరికిన చాలే అని అలా గీక్కుంటా బాధపడుతూ ఉంటే, ఈ లోపల మరలా భార్య వచ్చింది. భార్య వచ్చి, ఏమయ్యా ఇంకా నువ్వు స్తోత్రం అనలేదు, చిల్ల పెంకు పెట్టి గీక్కున్నావేంటి, అసలు నీకేమన్నా బుర్రందా లేదా, అర్జెంటుగా యేసు ప్రభుని దూషించు, అసలు నువ్వు యేసు ప్రభుని తిట్టి నువ్వు చచ్చిపో అని అంటుంది భార్య. భార్యలో సాతాను దూరాడు. అప్పుడు యోబు అంటారు, మూర్ఖురాలు మాట్లాడుతున్న మాట్లాడమా కని. యోబు తన భార్యను గద్దించి, చూడు ఒకప్పుడు మనకి ఏసై దేవుడు అన్నీ ఇచ్చాడు, ప్రభువారు దేవుడు మనం అనిపించాడు, ఈరోజు కూడా వచ్చింది, ఈరోజు శ్రమ వచ్చింది, మనం అనిపించడానికి మనకి అర్హత లేదా, ఇంకో చూడు ఆయన ఇచ్చాడు ఆయన తీసుకున్నాడు, జీవం గల దేవునికి మహిమ కలుగును గాక అని గొప్పగా యోబు ఆ సమయంలో కూడా ప్రభువుని స్తుతించారు. యేసయ్యకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు వాక్యం ఉన్న మన జీవితంలో నిశ్చయంగా చేదుని కూడా స్వీకరించే వారికి ఉండాలి. ఇది ఎలా సాధ్యం అంటే ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యం. చేదుని మనం స్వీకరించాలి. ప్రార్థన చేసేవారు చేదుని స్వీకరిస్తారండి, ఇంకెవరు స్వీకరించలేరు, ఇక ఎవరు సమయంలో ఎవరు నిలబడలేరు, కేవలం ప్రార్థించేవారు మాత్రమే స్వీకరిస్తారు. ఇంకా చూడండి, యేసు ప్రభు వారు ప్రార్థన ద్వారా ఆ చిరక స్వీకరించారు కదా, మరి మన జీవితంలో కూడా చాలా ఈ జీవిత ప్రయాణం అంతట్లో ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానం, ఇవన్నిటినీ మనం జయించుకుంటూ ముందుకు పోవాలంటే ఖచ్చితంగా మనకు ప్రార్థన కావాలి, ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి, ఖచ్చితంగా మన ప్రార్థనలోనే మనం బలపడాలి. ఎంత ప్రార్థన చేస్తామో అంత దేవుడు కృప ద్వారా మనం ముందుకెళ్తూ ఉంటాం. చేదైనా కానీ అది మనకు తీపిగా ఉంటుంది. ఒకవేళ చేదే నిజమే, అది శ్రమే నిజమే, అది కష్టమే నిజమే, అది బాధ నిజమే అయినా కానీ అది మనకు చాలా స్వేచ్ఛగా తీపిగా సంతోషాన్ని ఇచ్చే దేవుడు ప్రార్థన కానీ మనలో ఉంటే. ఈరోజు వాక్యం నా దేవుని పెట్టారా, మీరు జాగ్రత్త గమనించాలి,
ప్రార్థన ద్వారా యేసుక్రీస్తు చేతిని స్వీకరించారు. ఇంకా మీకు మంచి చెప్తాను అండి. ఒకసారి బబులోని దేశంలో షడ్రకు మేషకుని అన్నారు, అబ్బాయి మాకు మొక్కండియ్యా అన్నారు. ఆ ముగ్గురు స్నేహితులు షడ్రకు మేషకు అభ్యర్థులు, వాళ్ళు ఏమన్నారంటే, మీ రాజుగారు మేము మొక్కము, మేము ప్రార్థన చేసుకుంటాము, మీ యేసుకు దండం పెట్టుకొని స్తోత్రాలు చెప్తామని వాళ్ళు చెప్పారు. రాజుగారికి నచ్చలేదు. ఈ అగ్ని ఏడంతలకు అప్పటికప్పుడు చేపించాడు. చేపిస్తే ఆ సమయంలో కూడా ఈ షడ్రకు మేషకు అది చేదు. అగ్నిలో ఎవరికి బట్ట ఇష్టం ఉంటుందండి, అది చేదు. అయినా కానీ పర్లేదు, మా దేవుని కోసం మేము అనుభవిస్తాం, అగ్నిలో పడతాము, మేము సిద్ధం, మా దేవుడు కాపాడుతాడు. ఒకవేళ కాపాడకపోయినా పర్లేదండి, మేము వేసే కోసం చచ్చిపోవడం సిద్ధం. వాళ్ళు పడేశారు, అగ్నిలో పడ్డారు. అయినా కానీ ఆ చేతిని వాళ్ళు సంతోషం స్వీకరించారు. ఆ తర్వాత దేవుడు ఆ అగ్నిని వారికి ఆహ్లాదకరంగా ప్రభు మార్చారు. దేవునికి స్తోత్రం కలుగుని గాక. హల్లెలూయా. చూడండి, ఎంత ప్రార్థన చేస్తే వారు అగ్ని వాళ్ళు కాచలేకపోయిందండి. ఆ తర్వాత రాజు వారిని పైకి తీసిన తర్వాత కనీసం వారి వెంట్రుకలో ఒక వెంట్రుకు కూడా కాలిపోలేదు, వారి శరీరం కూడా అగ్ని వాసన కూడా రాలేదంట. ఎంత గొప్ప మిరాకిల్ చూడండి. వాళ్ళు ఎంత ప్రార్థన చేస్తే ఆ చేదుని దేవుడు వారికి తీపిగా మార్చాడు. అవును, నిజమే, ప్రార్థన కావాలి. మనం ప్రార్థన చేస్తేనే మాత్రమే చేదుని మనం స్వీకరించగలుగుతాము. ఆ తర్వాత ధాన్యాలు చూడండి, ఆయన రోజు ప్రార్థన చేసుకునేవాడు. ముమ్మారు ప్రార్థన చేసేవాడు, ఉదయము మధ్యాహ్నము సాయంత్రం ప్రార్థన చేసేవాడు. ధాన్యాలు ప్రార్థన చేస్తూ ఉంటే నచ్చినారు కొంతమంది, కావాలని చెప్పి సింహాల గొంతులో పడేశారు. ధాన్యాలకు అది చేదే, ఎవరికి ఇష్టం ఉండదండి? సింహాల గొంతులో బట్టి ఎవరికి ఇష్టం ఉంటుంది? ఎవరికి ఇష్టం ఉండదు. కానీ ధాన్యాలు అలాగా చేదుని స్వీకరించారు. అప్పుడు ఆ చేదుని చూడండి, ఎంతగా ప్రభు మరి ఒక మెరాకి సంతోషంగా మార్చారు. రాత్రి అంతా సింహ గుహలో కూడా ధాన్యాలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ చేదుని అనుభవం అది, ఆయన ధాన్యం స్వీకరించాడు. ఇదంతా ఎలా సాధ్యం అంటే ప్రార్థన ద్వారే. ధాన్యాలు సింహ గుహలోకి వెళ్ళటానికి ఇష్టపడి వెళ్ళాడు. పెద్దగా కంగారు పడతా భయపడతా అనుకుని వెళ్ళలేదండి. సంతోషంగానే ఆ చేదుని స్వీకరించాడు. ధాన్యాలు వెళ్ళి సింహ గుహలో ఉన్నాడు. తర్వాత మళ్ళీ తెల్లారని పొద్దునే రాజు వచ్చాడు, ధాన్యం తీసుకొని చక్కగా పై దశకులు గణపరిచాడు. ఈరోజు ఈ వాటిలో ఉంటున్న మన జీవితాల్లో కూడా నిశ్చయంగా మన ప్రార్థన ద్వారా చేదుని స్వీకరిస్తాము. నాలుగు మాటలు నేర్చుకున్నాము. ఫస్ట్ మాట మరి శోధన జయిస్తాము. రెండో మాట ప్రార్థన ద్వారా క్షమించి ప్రేమిస్తాము. మూడో మాట ప్రార్థన ద్వారా ఇతరులను సరిచేయగలుగుతాము. నాలుగో మాట చేదుని మనం స్వీకరిస్తాము. ఈరోజు మనం స్వీకరించాలి. క్రీస్తు ప్రభువు వారు ఎలాగైతే ప్రార్థన చేశారో ఆ ప్రార్థన మనం చేస్తే ఖచ్చితంగా ఈ నాలుగు వాక్యపు మాటలు దేవుడు మనలో నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ మాటలు దేవుని బిడ్డలారా, మీరు కూడా మీ జీవితాల్లో మొట్టమొదటగా ఈ అనుభవం మీరు కలిగి ఉండండి. ఈరోజు వాక్యం వింటున్నారు, ఈరోజు చక్కగా దేవుడు మీతో మాట్లాడుతున్నంటే మీరు ప్రార్థన చేయాలి. ఎంతసేపు ప్రార్థన? 10 నిమిషాల ప్రార్థన కాదు. మీకు దేవుడు నడిపించినంతవరకు ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉండండి. ఖాళీ దొరికినప్పుడు ప్రార్థన చేస్తూ ఉండండి. చిన్న ప్రార్థనలు కాదు, ఒక మంచి ప్రార్థన చేయండి. టైం పెట్టుకోండి, ప్రార్థనలో చక్క గడపండి. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో, మోకాలు ఆనిచ్చి ఎప్పుడైతే ప్రార్థనను మనం ఎత్తుకుంటామో, వెంటనే ఆకాశం నుంచి దూతలు వచ్చి మన పక్కన కూర్చొని మనం చేసే ప్రార్థన వింటూ ఉంటారు. మనం చేసే ప్రార్థన దేవుడు కూడా వింటూ ఉంటాడు. వెంటనే ప్రభువారు దేవాదేవుడు జవాబిస్తాడు. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయండి. నిశ్చయంగా ఒక దేవుని సేవకుని చెప్తున్నాను, నీవు నీ జీవితంలో ఏదైనా నువ్వు సాధించాలంటే అది ప్రార్థన ద్వారా మాత్రమే సాధించగలుగుతావు. యేసుక్రీస్తు వారు ఎన్నో చేశారు. ఎలా చేశారు? ఈ భూలోకులు ఎన్ని మహత్కారాలు చేశాడు, ఎన్ని చూచక్రియలు చేశాడు, ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎంతమందికి ఎంత మేలు చేశాడు, ఎంతమందికి ఆహారం పెట్టాడు, నేను స్వస్థలు చేశాడు. ఎలాగంటే ఒకే ఒకటి, యేసు ఎప్పుడు ప్రార్థన చేశాడు. ప్రార్థన. రాత్రంతా యేసుప్రభు ప్రార్థన చేసేవాడండి. మరి ఆ ప్రార్థన జీవితం మనం కలిగి ఉండొద్దాం. ప్రభు చెప్పారు, ఎవరైతే మెలుగుతుండి ప్రార్థన చేస్తారో వారు ఎత్తబడతారని ప్రభు చెప్పారు. ఎవరైతే ప్రార్థన శక్తి పొందుకుంటారో వారు మాత్రం తండ్రి సింహాసనము ఎదుట నిలబడతారని ప్రభు చెప్పారు. నిశ్చయంగా ప్రభు మరొకసారి మనందరం వాక్యం ద్వారా సందేశిస్తూ ఉన్నారు, నిశ్చయం బలపరుస్తున్నారు. ప్రార్థన చేయి,
ప్రార్థన చేయి, నిశ్చయంగా నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేస్తుండగానే నా దేవుడు నిన్ను పరిశుద్ధాత్మ్యత నింపునుగాక, ప్రార్థనాత్మ్యత నింపునుగాక. ప్రార్థన చేయాలని బాధపడద్దు, నువ్వు ప్రార్థన చేయి. ఇంట్లో మనం సాపేసుకుని కూర్చో, ప్రభు నన్ను ప్రార్థనతో నింపును ప్రార్థిస్తూ ఉండు, ఖచ్చితంగా ప్రభు వస్తాడు, నిన్ను ప్రార్థనతో నింపుతాడు. ఆనాడు ఆది అపొస్తలులు 102 మంది చక్కగా ప్రార్థన చేశారు. 102 మంది ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు వారిని దర్శించడం ప్రారంభించారు. చూడండి, నిశ్చయంగా మరి ఆనాడు వారు చేసిన ప్రార్థన, మన క్రీస్తు ప్రభు చేసిన ప్రార్థన గొప్ప ప్రార్థన అండి. ఈరోజు పరిశుద్ధాత్మను మనతో మాట్లాడుతున్నాడు. నా మాటలు ముగింపులోకి వస్తూ ఉన్నాను. మరి మీరందరూ కూడా ప్రార్థన ద్వారా ఈ 4 ప్రయోజనం పొందుకోవాలని ఆశపడుతున్నాను. 1, మరోసారి అన్ని 4 చెప్తాను, జాగ్రత్తగా ఉండి. 1, ప్రార్థన ద్వారా జరిగే ప్రయోజనంలో శోధన చేయిస్తాము. 2, ప్రార్థన ద్వారా జరిగే ప్రయోజనంలో క్షమించి ప్రేమిస్తాము. 3, ప్రార్థన ద్వారా జరిగే ప్రయోజనాల్లో సరిచేస్తాము, ఇతరులను సరిచేయగలుగుతాము. 4, ప్రార్థన ద్వారా చేదును కూడా మనం స్వీకరిస్తాము. నిశ్చయంగా మన దేవుడు పరిశుద్ధాత్ముడు ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ జీవితంలో నిరకట్టి ఫలింపు చేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహోన్నతుని తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. గొప్పవాడివి, ఘనుడివి అయ్యా. వాక్యం తండ్రి, నీ ప్రియులందరికీ వినిపించారయ్యా. కృతజ్ఞత స్తోత్రాలు. నిదాసులను బలపరిచి వాడుకొని నీ ప్రజలతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. మాట్లాడిని మీ బిడ్డ హృదయాల్లో నేను కట్టి ఫలింపు చేసి 100 ఆశ్రదించి మీరుమై పొందండి. ఈ వాక్యం వింటుండగానే అందరందుకు ప్రార్థనాత్మ చేస్తున్నాము, దిగొచ్చును కాక ప్రార్థన చేస్తున్నాను. అందరి జీవితంలో మీరు ప్రార్థనను ప్రభు పురికొల్పించి ఆ రీతికి నడిపించి మీరు మహిమ పొందమని వేడుకున్నంతండి. సమస్త మహిమ నీకే. సమస్త ప్రభువాలు మీ ఒక్కరు మాత్రం ఆరాధిస్తూ మా జీవమాధారమై ఉన్నా వయసు తీసేస్తున్నాములో ప్రార్థించి పొంది ఉన్నా మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. శ్రీరక్తమునికేచు ప్రవేశం సంపూర్ణ చేయ కలుగును గాక. ఆమేన్. తన దేవుని ప్రేమ కుమడేసి కృప పరిశుద్ధాత్మకు సన్ని సహవాసం మనకును సకల పరిశుద్ధులకును ఈ వాక్యను సకల బిడలకును సదాకాలం తోడే ప్రభు నడిపించును గాక. ఆమేన్. 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 వందనాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్.